సో నేను నా బండి పైన వెళ్తున్నాను అరేష్ అన్న ఇట్లా అన్న అరేష్ అన్న బండి పైన అయితే వస్తున్నారు. ఇప్పుడే ఒక షో అయితే అయిపోయి అందరు బయటకు అయితే వస్తున్నారు, ఇక నెక్స్ట్ మేమైతే వెళ్ళాలా. సో సత్య రెడ్డి గారి దగ్గరికి అయితే వచ్చేసినాము. క్రౌడ్ చూడండి, యాక్చువల్లీ టికెట్స్ అయితే మొత్తం వసూలు అయిపోయినాయి, అన్ని ఆన్లైన్ బుకింగ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూడండి, ఇప్పుడు చూసిన వాళ్ళు ఇంకా ఇప్పుడు చూడడానికి వెళ్తున్న వాళ్ళు చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు టికెట్ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే హనుమాన్ మూవీకి అయితే వెళ్తున్నా నేను నరసన్న రామ్ ముగ్గురం అయితే వెళ్తున్నాము. సో నా బైక్ పైన అయితే వెళ్తున్నా. సో యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అవుతుంది, కానీ మేమైతే ఇవాళ అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇన్ని రోజులు ఖాళీ లేకుండే. ఇవాళ అయితే కొంచెం ఖాళీ అవుతున్నాయి, అందుకోసమే నిన్నైతే టికెట్ బుక్ చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము. అంటే నారాయణ కూడా సప్తగిరి థియేటర్లో అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళాలా. సో నేను నా బండి పైన వెళ్తున్నాను నరేష్ అన్న ఇట్లా నరేష్ అన్న బండి పైన అయితే వస్తున్నారు. సో సత్య రెడ్డి గారి దగ్గరికి అయితే వచ్చేసినాము. క్రౌడ్ చూడండి, యాక్చువల్లీ టికెట్స్ అయితే మొత్తం వసూలు అయిపోయినాయి, అన్నీ ఆన్లైన్ బుకింగ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి టికెట్ తీసుకురామంటే ఏం లేదు, ఇట్లుంటుందనే మేము నిన్న అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడే ఒక షో అయితే అయిపోయి అందరు బయటకు అయితే వస్తున్నారు, ఇక నెక్స్ట్ మేమైతే వెళ్ళాలా. అప్పటి వరకు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో టికెట్ లోపలికి అయితే వచ్చేసినాము. నరేష్ అన్న అయితే అక్కడ ఉన్నాడు, చూస్తుండవు కింద. సో ఒక్కొక్కరు అయితే ఇప్పుడే వస్తున్నారు. మేమైతే కొంచెం ఎర్లీగా వచ్చి అయితే కూర్చున్నాం. యాక్చువల్లీ మేము లేటే వచ్చినాం, మాకన్నా తొందరగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మేమైతే కొంచెం లేట్ అయితే వచ్చి కూర్చున్నాము. నరసన్న వచ్చిండు, కొంచెం చికెన్ చికెట్ అవుతుంది నాకు. కింద 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 వినవనా చూసి ఒక ఫుల్ వ్యూ వేస్తున్నాం కూర్చుంటే బెస్ట్ కనబడుతుంది. చాలా పైపు వచ్చేసి నేను చాలా చిన్న కనబడుతుంది. సో ఇదంతా అయితే 100 రూపీస్ ఇది స్క్రీన్. సో మేమైతే కొంచెం పైన వేసుకున్నాం. ఇది బాల్కనీ 150 రూపీస్ టికెట్. ఇది అయితే స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా మూవీ అయితే స్టార్ట్ కాలే, ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. నరేష్ అన్న పప్పు తింటున్నా, నేనేమో పప్పు తింటున్నా, రామేమో చిప్స్ తింటున్నాం. మూవీ ఏమో ఇంకా స్టార్ట్ అయితే లేదు. సో క్రౌడ్ కానీ ఎంతమంది ఉన్నారు? మూవీ అయితే వస్తుంది, రాకుంది, ఇప్పుడైతే ఎందుకంటే వెళ్ళిపోవాలా. ఏముంది చూడండి, ఇప్పుడు చూసిన వాళ్ళు ఇంకా ఇప్పుడు చూడడానికి వెళ్తున్న వాళ్ళు చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు టికెట్ దగ్గర. మేమైతే ఇట్లా స్టక్ అయిపోయినాము, కూడా ముందు వెయిట్ చేసినాము. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోయే వరకు మేమైతే వెయిట్ చేయాలి, అప్పటి వరకు ఇక్కడనే ఉండాలా. వచ్చేసిన ఇంటికి అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, కానీ సినిమా అయితే నిజంగా మస్తుంది. అలా ఎక్కడ కిరా క్లైమాక్స్, నిజంగా క్లైమాక్స్ అయితే అసలు కిరాక్ ఉంది, మస్తు నచ్చింది నాకైతే. ఇక నాకు ఇష్టమైన పార్ట్ సినిమాటోగ్రఫీ, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా మస్తుంది. కానీ టోటల్గా మూవీ అయితే నిజంగానే బాగుంది, ఈ టైంలో వచ్చిన బెస్ట్ మూవీ. ఇప్పుడు బయటకి అయితే ఎక్కడికి అయితే వెళ్ళేది లేదు, సో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఈరోజుకి ఈ వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.